గారు ప్రైమ్ నైన్ వీక్షకులకి అందరికీ నమస్ మంజలండి చంద్రబాబు నాయుడు గారి ఈ ఛాలెంజ్లు చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుందండి అక్కిన మందర్ గారు అందరం ఎక్కితే సాటిసారప్ప చెరువు గట్టి ఎక్కాడనే ఒక చిన్న సామెత ఉంది ఆ సామెత గుర్తొస్తుంది ఇక్కడ మీకు ఒక ప్రధానమైన ఒక విషయం చెప్తాయండి మా పక్కర్లో ఒక వీధి నాటకాలు వేసేటువంటి మంచి ఒక వీధి కళాకారుడు ఉన్నాడండి సో అతను బాగా విజనే అని పేరు మన చంద్రబాబు నాయుడు గారిలాగే తర్వాత ప్రారంభ దశలో మిగతా సినిమా హీరోలు వాళ్ళు రావడంతో ఆయన కూడా తన ప్రభను కోల్పోయి ఇంటికి పరిమితం అయ్యాడు కానీ ఈ నాటకాలు వేసినటువంటి నలభై ఏళ్ళ అనుభవాన్ని చూసుకొని అప్పుడప్పుడు మధ్యలో లేచి కొన్ని కొన్ని పద్యాలు చెప్తూ ఉండేవాడంట సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆన్లైన్లో నుండి ఆఫ్లైన్లో నుండి ఆన్లైన్లోకి రాగానే ఆయన కూడా చెప్తున్నాడు ఏది సస్యశ్యామలమై సంపద విరాళమైన నా అమరావతి ఎక్కడా అంటున్నారు జర్నలిస్ట్ సాయి గారో నాగార్జున యాదో చూపించమని ప్రాధాయపడుతున్నాడు ఎక్కడ చూపిస్తామండి మనం సురిచిర సురిచిర మణిమయ వండితమైనటువంటి కరకట్టలో నా సువర్ణ సింహాసనం ఎక్కడా అడుగుతున్నాడు మీరైనా నేనైనా ఎక్కడ చూపిస్తామండి ఎక్కడ నా మంత్రి మండలి ఎక్కడ దేవినేని ఎక్కడ కామినేని ఎక్కడ గంట ఎక్కడ నా కొడుకు సుంట అని అడుగుతున్నాడు ఎక్కడ చూపిస్తాం మనం ఈ సకల జన సమూహమున ఈ పండిత పరిషత్ మధ్యమున నేను సంపించినటువంటి అచంచలమైన అశేషమైన పదమైనటువంటి అమరావతి ఎక్కడా నాకు చూపించండి అని ఆఫ్లైన్లోకి వచ్చి మాట్లాడతాడు తర్వాత జూమ్లో కాన్ఫరెన్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ హాయిగా హైదరాబాద్లో తను కట్టుకున్నటువంటి సుందరమైనటువంటి భవనంలో తీరుతూ ఉంటాడు ఆయన మాటలకి ఆయన ఛాలెంజ్లకి నాగార్జునో జర్నలిస్ట్ సాయి గారో జ్యోతిలాల్ నెహ్రూ గారో ఎట్లా సమాధానం చెప్తారు అంటే నేను కూడా అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని మోడీని రాజీనామా చేయమనండి దమ్ముంటే మోడీ గారిని రాజీనామా చేయమనండి దమ్ముంటే ట్రంప్ కి రాజీనామా చేయమని చెప్పండి దమ్ముంటే పుతిన్ కి రాష్ట్ర అధ్యక్షుడికి పుతిన్ రష్యా అధ్యక్షుడికి రాజీనామా చేయమని చెప్పమనండి ఏముంది పోయేదేముంది వేస్తే ఎంటగా వస్తే కొండ అంతే కదా మీ ఉద్దేశం అంటే ఉండాల్సినటువంటి వ్యక్తి ఒక మాట నాగార్జున గారు ఒక చిన్న అబ్జెక్షన్ ఏంటంటే లోకేష్ గారిని ఆ సుంటా లాంటి పదాలు వాడటం అనేది మంచి పద్ధతి కాదు అంటే మనం డెమోక్రాటిక్ వ్యక్తిగత దోషణలు అనేది మంచి పద్ధతి కాదు అయితే ఇక్కడ ఒకటేంటంటే జ్యోతి నెహ్రూ గారైనా లేకపోతే చంద్రబాబు గారైనా ఎవరైనా అడిగేది ఏంటంటే ఏదైనా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి వెళ్తామన్నారు కదా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఈవెన్ ఎన్నికకి రేపు ఉందనగా కూడా ముందు రోజున ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారితో కూడా స్టేట్మెంట్ ఇప్పించారు అట్లా మీ పార్టీ నాయకులు అందరూ కూడా చెప్పుకొచ్చారు రాజధాని తరలే ప్రసక్తే లేదు రాజధాని అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని అప్పుడు కూడా అమరావతిలో ఒక శాసనసభ ఉంటుంది మిగతా వాటిని మాత్రం మిగతా ప్రాంతాలకు కానీ మీరేం చెప్పలేదు పోని ఏదో మీరు పెన్షన్ విషయంలో చెప్పినట్టు పెంచుకుంటూ 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 అన్నట్టు మాట తప్పకుండా మాట తిప్పారు అది కరెక్ట్ అవుతుందా ప్రజలు కన్విన్స్ చేయడం అవుతుందా కన్ఫ్యూజ్ చేయడం అవుతుందా సార్ ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీ వారిని ఒక సమాధానం చెప్పండి ఎన్నికల ఎన్నికల ప్రణాళికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో మీరు మూడు రాజధానులు చెప్పలేదు కదా అని అడుగుతున్నారు మరి ఎన్నికల ప్రణాళికలో మేము ఇంగ్లీష్ మీడియం చదివిస్తామని చెప్పాం కదా మరి దాన్ని కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మరి దాన్ని ఆహ్వానించాలి కదా ఎన్నికల ప్రణాళికలోనే పెడితే దాన్ని కూడా ఆహ్వానించాలి కదా మీరు చెప్పినటువంటి ఈఆర్సీలు కానీ విద్యుత్ కొనుగోలు పీపీఏ ఒప్పందాలు కానీ అన్ని విషయాలకు సంబంధించి మేనిఫెస్టోలు పెట్టారు కదా మరి వాటిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు మరి దానికి రెండు మేమేం ఏం చెప్పాం రాజధానిని ఫ్రీ జోన్ చేస్తాం మూడు ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటాం ఇది మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టాం మూడు ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎలా జరగాలి అని మేము జిఎన్ రావు కమిటీ వేసాం తర్వాత బోస్టన్ బీసీజీ రిపోర్ట్ వేశాం ఈ కమిటీ రిపోర్ట్ వేసిన తర్వాత వాటిపైన హైపవర్ కమిటీ వేశాం ఈ మూడు కమిటీలు అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలన రాజధాని వికేంద్రీకరణ కూడా ఉండాలి అనేటువంటిది మేము ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత మేము నిర్వహించుకున్నటువంటి కమిటీల్లో తేటతెల్లమైనటువంటి అంశం కాబట్టి మేము అభివృద్ధి వికేంద్రీకరణలో ఉన్నటువంటి భాగస్వామ్యంలోనే రాజధాని వికేంద్రీకరణ కానీ ఆరు శాటిలైట్ విషయాలు అమరావతి ఎట్లా డిసైడ్ చేసిందో మీ కమిటీ మీకు అట్లా డిసైడ్ చేస్తుంది విషయం అది కాదు కదా ప్రజల దగ్గర అమరావతి అక్కడే అమరావతిలోనే రాజధాని ఉంటది అని చెప్పాక ఆ మాట మార్చేటప్పుడు కనీసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ తాడికొండ ఎమ్మెల్యేతోనో మంగళగిరి ఎమ్మెల్యేతోనో రాజీనామా చేయించి అదిగో ప్రజలు కూడా ఇక్కడ ఓకే అన్నారు అని చెప్పల్చాల్సినటువంటి బాధ్యత మేమేది ఉంది కదా సార్ ఒకటి నారాయణ కమిటీకి జిఎన్ రావు కమిటీ గారికి పొంతం లేదు నారాయణ కమిటీ ప్రజల నుండి విజ్ఞాపన స్వీకరించిందా జీఎన్ రావు కమిటీ ప్రజల నుండి విజ్ఞాపన స్వీకరించింది రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రెండు వేల పద్దె రెండు వేల పద్దెనిమిది మంది రైతులతో కూడా వాళ్ళు విజ్ఞాపనం స్వీకరించారు దాదాపుగా నాలుగు ప్రాంతాల్లో పర్యటించారు అందరి తీసుకొచ్చారు ఒక జిఎన్ రావు కమిటీ అయినా ఇంతకు ముందు శివరామకృష్ణన్ కమిటీ అయినా సరే మూడు ప్రాంతాల అభివృద్ధి ఉందని అప్పుడు శివరామకృష్ణ కమిటీ చెప్పింది ఇప్పుడు జీఎన్ రావు కమిటీ చెప్పింది బీసీజీ కమిటీ చెప్పింది అమరావతిలోనే రాజధాని ఉంది కదా ఇప్పుడు అమరావతిలో రాజధాని లేదంటున్నారేంటి శాసనసభ ఉంటే రాజధాని ఆంధ్రప్రదేశ్ కూడా రాష్ట్ర రాజధాని ఒకటి క్లియర్ ఒకటన్నా శాసనసభ కూడా ఉంది కాబట్టి రాజధాని న్యాయ రాజధాని అవునండి మిగతాయి కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి విభాగాల ఉంటారు అక్కడ డిపార్ట్మెంట్లు ఉంటారు అక్కడే ఉంటదా పదిహేను పదిహేను విభాగాల హెచ్ఓడీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన రాజధాని అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటారు అనేది ఆప్షన్ వన్ లో జీఎన్ రావు కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సు రైట్ ఒక్క నిమిషం మరొకటి ఇంకొక పాయింట్ అన్న ఇంకొకటి పాయింట్ చెప్తున్నా ఆ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ అర్థం చేయాల్సింది ఏంటంటే మేము వ్యతిరేకంగా ఉండేది అమరావతి ప్రాజెక్ట్కి అమరావతి ప్రాంతానికి కాదు రైట్ అంటుంది చంద్రబాబు నాయుడు గారు కలలు కన్న రాజధానికి మేము వ్యతిరేకం కానీ ప్రజలు కనుక్కుంటున్నటువంటి ప్రగతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు రైట్ అమరావతి ప్రాంతానికి సంబంధించి భూమి లేని నిరుపేదలకి పరిహార భృతి కింద చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఐదు వందలు ఇస్తే ఈ ప్రభుత్వం ఐదు వేలు ఐదు వేల ఐదు వేల రూపాయలు పెంచింది కౌలు వ్యవధి అంటే రైతు ఇచ్చినటువంటి వాళ్ళకి భూమి ఇచ్చినటువంటి రైతుకి పదేళ్ల పాటు కౌలు ఇస్తామంటే ఏళ్ళ పాటు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దీనివేళ ఇరవై వేల వంద మందికి భూములేని నిరుపేదలకు మేలు జరిగితే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఆరు మందికి భూములు ఇచ్చినటువంటి రైతులు మేలు జరిగింది దాదాపుగా పదకొండు వేల ఎనిమిది వందల ఎకరాలు డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ముప్పై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఏదైతే రెసిడెంట్ ఫ్లాట్లు కానీ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి ఏవైతే రెసిడెంటెడ్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్తో కలిపి అరవై మూడు వేల నాలుగు వందల పది రైతులకు ఇచ్చేటువంటి ఫ్లాట్లని అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకుంది దాదాపుగా ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలకి పైగా నిధులు విడుదల చేసింది అమరావతి ప్రాంతం వేరు అమరావతి ప్రాజెక్ట్ వేరు కాబట్టి మేము చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది అమరావతి ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారి కంటే మాకే ఎక్కువ ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఉన్నాయి మేము కి వ్యతిరేకమే గానీ ప్రాంతానికి వ్యతిరేకం కాదు జీఎన్ రావు కమిటీ ఇచ్చినటువంటి ఆప్షన్ వన్ గాని ఆప్షన్ టూ గానీ మరొకసారి చదువుకొని తర్వాత మాట్లాడితే బాగుంటుంది ఆప్షన్ల పైన నిర్ణయాలు తీసుకొని సమర్థమైనటువంటి సూచనలు ఇస్తే తీసుకుంటాం